అలైన పెళ్లి కుమారుడిగా ఏ విధంగా తెలిపిస్తున్నారయ్యా ముగ్గురు ముత్తైదులను పిలిచి ఇద్దరు మేళగాళ్ళను పిలిచి ఒక పేద బ్రాహ్మణుని పిలిచి ఈ విధంగా కళ్యాణ జరిపిస్తూ కానికి స్నేహి గారు కానీ అంటే రామయ్య గారి వద్దకు వచ్చి బావగారు బావగారు నువ్వు సరే అంటే మా అబ్బాయిని కోడలను మా ఇంటికి తీసుకుని వెళ్తాను బావగారు తీసుకెళ్ళ బావగారు అని చెప్పి బండిలో కూర్చోబెట్టుకుని అలా మునియేటి దాపకు వస్తూ ఉన్నారట. అలా వస్తూ ఉన్న వారిని ఎవరు చూసిందయ్యా? ఇంకెవరైనా కాకాని అంకమ్మ చూసి అమ్మా ఏమైంది చంద్ర? నా పెళ్ళి ఎన్ని నెలరా? ఆరు మాసాలైంది కదా. పెళ్లి చేసుకునేటప్పుడు నా మొగలో మొహం పెట్టాడు. ఏంటది మొగలో మొహం పెట్టాడు? నానా ఎవరి నా మొగుడు శ్రీరామరెడ్డి గారా? ఆయన మొగలో నేను ముఖం పెట్టా. అప్పటి నుంచి ఇప్పుడు మూడు నెలలు అయినా ఇద్దరు మొగుడు మొఖం చూడ నా మొగలో మా ఆయన చూడ కోటశ్రమడు మీ ఆయన చూపించారు కోటశ్రమక్క నా పెళ్ళి నా మొగుడు వచ్చాడా? ఇంతవరకు చూడరా నా మొగుడు ఎట్టుంటాడా చూడరా? పెళ్ళిలో ఒకటి తలంచుకోమన్నారు బ్రాహ్మలు. తలంచుకుంటే సిద్ధి వచ్చి తలంచుకుంటే మెరగట్టాడు. అమ్మాయి టచ్ ఫోన్ లో చూసుకుంది కదా? టచ్ ఫోన్ నాకు వద్దునైనా నేను ఏదో డైరెక్ట్ గా చూసుకోవటమే. డైరెక్ట్ చూసుకోవాలా? మా చంద్ర ఆదివారము అమావాస పెనాడు సత్యేంద్రు కాపురానికి పోకూడదు. ఏదైనా ఆదివారం అమావాస పెనాడు సత్యేంద్రు మరి మా అమ్మతో కాపురానికి చెప్పలేదా? అదేం మాట చంద్ర తనకూడదు. ఆయన బొమ్మ చంద్రమక్క మా అమ్మతో కాపురం చేయొచ్చు. జరిగి వస్తున్నారు మా అమ్మతో కాపురం చేసుకోకూడదా?